ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వార్తలు నిలిచారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని ఆయన అన్నారు. పథకాల పేరుతో డబ్బులిస్తే ఓట్లు పడవన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కీలకమన్నారు. ఉచిత పథకాలు మాత్రమే అధికారాన్ని తీసుకురావన్న ప్రశాంత్ కిషోర్ ఓటేసే ముందు జనం అభివృద్ధి కూడా పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. దీంతో పీకే చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. గతంలో ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీకే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పీకే వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మంత్రులు విరుచుకుపడుతున్నారు. బీహార్ రాష్ట్రంలో సొంతగా పార్టీ పెట్టి బొక్కబోర్ల పడ్డ పీకే ఏపీ రాజకీయాలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైసీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఒక పీకే సరిపోవడం లేదని మరో పీకేను మద్దతుగా తెచ్చుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబుతో పీకే పలుమార్లు భేటీ అయ్యారనే విషయాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుతో పీకేకు డీల్ కుదిరిందని, అందుకే ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారని అధికార పార్టీ అభిమానులు ఆరోపిస్తున్నారు. జగన్ వెంటే పీకేలు లేరని ప్రజలే ఉన్నారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు నల్లేర్లు మీద నడకే అని ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారని, కానీ ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారని ప్రశాంత్ కిషోర్ గాల్లో లెక్కలు వేసుకుంటున్నారని, నేలకు దిగి చూడాలని ప్రశాంత్ కిషోర్కు వైసీపీ అభిమానులు హితబోధ చేస్తున్నారు.